ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన లక్షణ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగుల సమాచారాన్ని అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరి వరకు చూడండి చూడండి ఎయిడెడ్ పై ప్రభుత్వ నష్ట నివారణ చర్యలు మరో ఆప్షన్ అంటూ లేటెస్ట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది యాజమాన్యాలకు నాలుగో ఆప్షన్ ఇస్తూ ఉత్తర్వులు విలీనం వెనక్కి తీసుకుంటున్న పలు యాజమాన్యాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు చూడవచ్చు నలభై రెండు అదేవిధంగా యాభై జీవోలు పూర్తి రద్దు అదేవిధంగా ఖాళీ పోస్టుల భర్తీకి విద్యార్థుల నుంచి డిమాండ్ అంటూ ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ దీని గురించి చూడండి ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేసే విధంగా విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ఫార్టీ టూ అదేవిధంగా ఫిఫ్టీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు అయితే చేపట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే యాజమాన్యాలకు గతంలో ఇచ్చిన మూడు ఆప్షన్లకు తోడుగా అదనంగా మరి ఇప్పుడు మరో ఆప్షన్ కూడా ఇస్తుంది సో టోటల్గా నాలుగు ఆప్షన్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు సో శుక్రవారం తాజా ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి ఆస్తులతో పాటు సిబ్బంది విలీనం అదేవిధంగా కేవలం సిబ్బంది విలీనం మీరు చూడవచ్చు యథావిధిగా ఎయిడెడ్గానే కొనసాగించుకోవడం అనే ఆప్షన్లు ఇచ్చింది సో మీరు చూడవచ్చు మొదటి విలీనానికి అంగీకరించి అంగీకారం తెలిపిన యాజమాన్యాలు దాన్ని వెనక్కి తీసుకోవడానికి నాలుగో ఆప్షన్ కూడా ఇచ్చింది సో ఈ మేరకు విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న వారికి ఎయిడెడ్ కొనసాగిస్తామా కొనసాగిస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది దీంతో అత్యధిక విద్యా సంస్థలు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధపడ్డాయి సో తాజా మార్పును విద్యార్థి సంఘాలు కొంత మేరకు స్వాగతిస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే గతంలో ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు కానీ ఇప్పుడు సవరణలు చేసినప్పుడు కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తుందని విమర్శలు అయితే వస్తున్నాయి సో జీవోలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు సో అంతేకాకుండా మీరు చూడొచ్చు గుంటూరు జిల్లా సంబంధించి మూడు వందల అరవై నాలుగు పాఠశాలలు గాను రెండు వందల యాభై ఏడు పాఠశాల సిబ్బంది విలీనానికి అంగీకారం తెలిపాయి సో అంతేకాకుండా వీటిలో సుమారుగా ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ఫ్రెండ్స్ ముప్పై మూడు డిగ్రీ కాలేజీలు అదేవిధంగా ఇరవై రెండు ఇంటర్ కాలేజీలు ఉన్నాయి కాలేజీల్లో సుమారు పదిహేను వేల మంది అయితే చదువుతున్నారు సో ప్రభుత్వం మొదట ఉత్తర్వు విడుదల చేసినప్పుడు విద్యాశాఖ అధికారులు ఒత్తిడి మేరకు అత్యధిక సంస్థలు విలీనం అంగీకరించాయి అయితే కొన్ని పేరుగాంచినటువంటి విద్యా సంస్థలు ఇదే అదనుగా ప్రైవేట్గా నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యాయి సో ముఖ్యంగా కాలేజీల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎక్కువ శాతం అన్ని ఎయిడెడ్ పోస్టులుగానే నడుస్తున్నాయి సో దీంతో కొన్ని కాలేజీలు ప్రైవేట్గా నిర్వహించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది సో ఫ్రెండ్స్ యాజమాన్యాల కింద కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉండడంతో ఆస్తులతో పాటు సిబ్బందిని ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు సో రెండో ఆప్షన్ ఎక్కువ మంది విద్యా సంస్థలు ఎంచుకున్నాయి సో అదేవిధంగా ఎయిడెడ్గా ఉంటే విద్యార్థుల నుంచి తక్కువ పీజీలే తీసుకోవాలి సో ప్రైవేట్గా మారితే అత్యధిక వసూలు చే పీజీలు వసూలు చేయవచ్చని భావించి అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాయి సో ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థలు ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇదే నిర్ణయాన్ని ఉపసమించుకుంటాయా లేదా అని ఆ సందేహాలు నెలకొంది సో ఫ్రెండ్స్ విధానాన్ని ఉపసించుకో ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది సో ప్రైవేట్గా మారితే ఫీజులు భరించలేమని విద్యార్థులు మొదటి నుంచి ఆందోళన అయితే చెబుతున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి ఆలోచించి వారికి న్యాయం జరిగేలా తగు చర్యలు నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు విద్యా సంఘాలు కోరుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి నెక్స్ట్ అప్డేట్ కూడా అందిస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ